అరవధ్యాయం ప్రారంభం భగవాన్ ఉచ కర్మఫలం కాయం కర్మ కరో సీ చోగీ చాక్రియ ఎవడు చేయవలసిన కర్మములను ఫలాపేక్ష లేకుండా చేయును అతడే సన్యాసియుగి యోగున్ అంతేకాని అగ్నిహోత్రమును వదిలినవాడు కాని కర్మలను విడిచినవాడు కాని యోగియు ఎన్నటికిని కానేరడు ఎం సన్యాసమితి ప్రోహుయోగం తం విద్ది పాండవ నహ్య సంన్యస్థ సంకల్పో భవంతి కచ్చనా ఓ అర్జున దీనిని సన్యాసమని చెప్పుదురు దానినే యోగమని ఎరుంగము ఏలయనగా కామాది సంకల్పములను వదలినివాడు సంకల్పరహితుడు కానివాడు ఎవడను యోగి కానేడు ఆరు యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢశీవ సమహాకారణముచ్యతే యోగమును జ్ఞానయోగమును లేక ధ్యానయోగమును ఎక్కదలంచిన మునికి కర్మ సాధనమనియు దానిని వావుగా ఎక్కినట్టి మునికి ఉపరతి కర్మ నివృత్తి సాధనమనియు చెప్పబడింది యోహినేంద్రియాద్యేసు స్వను సజ్జతే సంయాసి యోగారూఢస్త ఎప్పుడు శబ్దాది విషయములందు కర్మలయందును నుంచడు సమస్త సంకల్పములను విడిచిపెట్టెను అప్పుడు మనుషుడు యోగారూఢుడని చెప్పబడును ఉద్దరేదాత్మనాత్మానం నాత్మనామవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనోబు రాత్మైవరి పురాత్మన తన్ను తానే ఉద్ధరించుకొని వాళ్ళు తన్ను అధోగతిని పొందించుకొనికూడదు ఏలయనగా తనకు తానే బంధువును జయం పనిచో తనకు తానే శత్రువును అవుదురు బంధురాత్మాత్మనస్తత్మనాజితం వర్తే వర్తేతాత్మైవ శత్రువత్తు ఎవడు తన మనస్సును తాను జయించుకొనును అట్టి జయింపబడిన మనస్సు తనకు బంధువు పగిది ఉండును జయింపనచో అదియే శత్రువు పదిగా ఉండును జితాత్మన ప్రశాంతశ పరమాత్మా సమాహిత శీతోష్ణసుఖదు తదా మనావమానయో మనస్సును జయించినవాడును పరమశాంతితో ఊడినవాడును అవు మనుజునకు శీతోష్ణ సుఖ దుఃఖాదులయందును అట్లే మానావమానముల ఎందును పరమాత్మానుభవము చెక్కు చెదరకనేయుండును జ్ఞాన విజ్ఞానతృప్తాత్మా కోటస్థో విజితేంద్రియ యుక్త యోగీ సమలోష్టాశ్వంచ శాస్త్రజ్ఞాన అనుభవ జ్ఞానములచే తృప్తినందిన మనస్సు గలవాడును నిర్వికారుడును ఇంద్రియములను లెస్సగా జయించినవాడును మట్టిగడ్డ రాయి బంగారము అను మూడింటిని సమముగా చూసినవాడును అగు యోగి యోగారుూడు అని చెప్పబడు సుహృన్మిత్రయుదాసీన మధ్యస్థద్వేషంధుషు స్వాదుష్యపి సమబుద్ధిర్విశిష్యతే ప్రత్యుపకారమును కోరకయే మేలు అనర్చిన వారి ఎందును ప్రతిఫలమును కోరి మేలు చేయువారియందును శత్రువుల ఎందును తటస్థుల ఎందును మధ్యవర్తులయందును ద్వేషింపబడదగినవారిని ఎందును బంధువుల ఎందును సజ్జనుల ఎందును పాపులయందు సమభావము కలిగియుడువాడే శ్రేష్ఠుడు యోగే యుగ్ సతతమాత్మానం స్థిత ఏకాయత చిత్తర పరిగ్రగా ధ్యానయోగను అభ్యసించి యోగి ఏకాంత ప్రదేశమున ఒంటరిగా నున్నవాడై మనస్సును దేహేంద్రియములను స్వాధీనమను చుకొని ఆశ లేనివాడే పురళి నుండి ఏమియు స్వీకరిపక ఎల్లప్పుడూను మనస్సును ఆత్మయందే నెలకొల్పు शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमानसमात्मनः नाच्युचित्रं नातिनीचं चेलाजनकुशोत्तरं तत्रैकाग्रं वन् कृत्वा यतचित्तेन्द्रियक्रियः ఉపవిశ్వాసేయుమాత్మశుద్ధయే పరిశుద్ధమైన చోటునందు మిక్కిలి ఎత్తుగా నొన్న మిక్కిలి పొట్టుగా నొన్న క్రింద దర్భాసనము దానిపై చర్మము దానిపైన వస్త్రము గలదియు కదలక ఎండునదియు అగు ఆసనమును వేసుకుని దానిపై కూర్చుండి మనస్సును ఏకాగ్రపరిచి ఇంద్రియ మనోవ్యాపారములను అరికెట్టి శుద్ధి కొరకు పరమాత్మ నిశ్యానమును అభ్యసించవలండి సమం కాయ శిరోగ్రీవం స్థిరగా తిరగ సంప్రేత్స్ నాచికాగ్రం స్వం దిశానవలోయ ప్రశాంతత్మాగతీర్బ్రహ్మచారి వ్రతే స్థిత మనస్సంఛిత్ యుక్త ఆశీత ధ్యానము చేయువాడు శరీరము శిరస్సు కట కంఠము సమముగా నిలిపి కదలక స్థిరముగా నున్నవాడై దిక్కులను చూడక నాసికాగ్రమును వీక్షించుతూ ప్రశాంత హృదయుడై వ్రత బ్రహ్మచర్యవ్రతనిష్టగలిగి మనస్సును బావుగా నిగ్రహించి నాయెందు చిత్తము గలవాడే నన్నే పరమగతిగా నమ్మి సమాధియుక్తుడై ఉండవలేడు యుగ్యం ఏం సదాత్మానం యోగి మానసక శాంతిని నిర్వాణ పరమాదిగ మనోనిగ్రహము గల యోగి ఈ ప్రకారముగా ఎల్లప్పుడూ మనస్సును ఆత్మధ్యానమందు నేపి నాయందు ఉన్నటువంటిది ఉత్కృష్టమైన మోక్ష రూపమైనదియు అవు శాంతిని పొందుచున్నాడు నాద్యు యోగిస్తో నైకాంతమనస్వప్నశీల జగ్రతో నైవర్జున అర్జున ఈ శోనయోగము అధికముగా భుజించి వానికిని బొత్తిగా భుజంపని వానికిని అట్లే అధికముగా నిద్రించి నిద్రించువానికి బొత్తిగా నిద్రించక ఎల్లప్పుడూ మేల్కొని ఉండువానికి కలుగనే కలుగదు యుక్తార విచేష్ట కర్మసు యోగో యోగోవతి దుఃఖ మితమైన ఆహారము నడత గలవాడును కర్మల ఎందు మితమైన ప్రవర్తన గలవాడును మితమైన నిద్ర జాగరణము గలవాడును అగు అగుమనుజులకు దుఃఖములను పోగొట్టినది అవుచున్నది యోగం యదా వినియతం చిత్తమాత్మన్యేవాతి యుక్త కాచ్యతే తదా ఎప్పుడు మనస్సు బావుగా నిగ్రహించబడినది ఆత్మయందే స్థిరముగా నిలుచును మరియు ఎప్పుడు యోగి సమస్తములైన కోరికల నుండి నివృత్తుడ గుణం అప్పుడే అతడు యోగసిద్ధిని పొందినవాడని చెప్పబడును య నీపో నివాతస్తో నే యోగినోయత సోపమాశ్రుత యోగి నోయతో గాలివేచన చోటనున్న దీపమే ప్రకారము కదలక నిచ్చలముగా నుండును ఆ ప్రకారమే ఆత్మధ్యానమును శీలించుచున్న యోగి యొక్క స్వాధీనపడిన చిత్తములను నిచ్చలముగా నుండు కనుకనే యోగ యొక్క నిచ్చల మనస్సునకు అట్టి గాలిరేచన చోట గల దీపము దృష్టాంతముగా చెప్పబడింది यत्र चैवात्मानात्मानं पश्यन्यात्मनि तुष्यति सुखमाद्यन्तिकं यत्तद्बुद्धिग्राह्यमतीन्द्रियं वीत्ति यत्र न चैवायं स्थितलति तत्त्वतः यं लब्धा चापरं लाभम् मन्यते नादिकं ततर यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते तं विद्या दुःखसंयोगवियोगं योगसङ्गितं सनिश्चयेन युक्तवर्यो योगो निर्विन्नचेतसा యోగాభ్యాసము చేత నిగ్రహించబడిన మనస్సు ఎచట పరమశాంతిని పొందుచుడును ఎచట పరిశుభ్రమైన మనస్సు చే ఆత్మను సందర్శించుచు యోగి తనయండే ఆనందమును పొందుచుండును ఎచట ఉన్నవాడై యోగి ఇంద్రియములకు గోచరము కానిదియు నిర్మల బుద్ధి చేయి గ్రహింపబడదగనిదియు అంతము లేనిదియు సుఖమును అనుభవించుచుండును మరియు స్వానుభావము నుండి ఏమాత్రము చలింపకయుండును దీనిని పొందిన పిదప ఇతరమగు ఏ లాభమును అంతకంటే గొప్పదానిగా తలంపకయుండును యందు ఉన్నవాడే మహత్తర దుఃఖముచే కూడా సలింపకయుండును సుఖ సంబంధము లేచమైనను లేని అట్టి స్థితినే యోగము అని ఎరుంగవలెను అట్టి ఆత్మసాక్షాత్కార రూపయోగము దుఃఖము దుఃఖముచే కలతనుందని ధీర మనస్సు చే పట్టుదలతో సాధింపదగి ఉన్నది सङ्कल्पप्रभवान् कामं त्यक्त्वा सर्वानशेषतः मनसैरेन्द्रियग्रामं विनियम्य समन्ततः शनैः शनैरुपरमेद्भुज्य द्रुतिगृहीतय ఆత్మ ఆత్మసౌస్త సంకల్పములను కలిగేటి కోరికలన్నిటిను సంపూర్ణముగా విడిచిపెట్టి మనస్సు చే ఇంద్రియములను నలుప్రక్కల నుండి బావుగా నిగ్రహించి ధైర్యముతో కూడిన బుద్ధి చే మెలమెల్లగా బాహ్య ప్రపంచము నుండి ఆ మనస్సును మరళించి అంతరంగమున విశ్రాంతిని అందించవలని మరియు మనస్సును ఆత్మయందు స్థాపించి ఆత్మైతరమగు దేనిని కూడా చింతింపకయుండవలెన్ యతో యథో చంచలం స్థిరం స్థిరం తో నియమత్మన్యవశం నయేత్ చెపలస్వభావము కలదియు నిలకడ లేనిదియు అగు మనస్సు ఎచటెచట సంచరించుచుండును అచ్చటచ్చట నుండి దాన్ని మరలిచి ఆత్మయందే స్థాపితము చేయవలని ఆత్మకధీనముగా నర్పవలని ప్రశాంతమన సంఖ్యం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజనం బ్రహ్మభూతమకల్మషం ఆ ప్రశాంత చిత్తుడును రజోగుణ వికారములు లేనివాడును బ్రహ్మరూపమును పొందినవాడును దోషరహితుడును అవు ఈ ధ్యానయోగిని సర్వోత్తమైన సుఖం పొందుచున్నది కదా అట్లు పొందుట శాస్త్ర ప్రసిద్ధమని భావం సదాత్మానం యోగి విగత సుఖేన బ్రహ్మ మత్యంతం ఈ ప్రకారముగా మనస్సును ఎల్లప్పుడూ ఆత్మయందే నిలుపుచు దోషరహితుడగు యోగి బ్రహ్మానుభవ రూపమైన పరమసుఖమును సులభముగా పొందుచి ఉన్నాడు సర్వబోధస్థమాత్మానం సర్వభూతాని చాత్మని సర్వరిత్రా సమదర్శన యోగముతో గూడికొని మనస్సు గలవాడు ఆత్మైక్యమునందిన యోగి సమస్త చరాచర ప్రాణికోట్లయందును సమదృష్టి గలవాడే తన్ను సర్వభౌతముల ఎందు ఉన్నవానిగను సర్వభూతములు తనయందు ఉన్నవానిగా నువ్వు చూచిచున్నాడు యో మాం పశ్యతించ ప్రణశ్యామి సచమేనః ప్రణశ్యతి ఎవడు సమస్త భూతముల ఎందున్న నన్ను చూచుతున్నాడు మరియు నాయందు సమస్త భూతములను గాంచుచున్నాడు అట్టివానికి నేను కనబడకపోను నా కథడు కనబడకపోడు సర్వభూతస్థితం యో మాం భజచేకమాస్తి సర్వదా వర్తమానాపి సయోగీ మయి వర్తం ఎవడు సమస్తభూతములయ్యందున్న నన్ను అభేద బుద్ధి సర్వత్రా ఒకే పరమాత్మయను భావము కలిగి సేవించుచున్నాడో అట్టి యోగి ఏ విధముగా ప్రవర్తించుతున్నవాడైనను సమాధానిస్త ఎందున్నను లేక వ్యవహారములు సలుపుచున్నను నాయందే ఉండిన వాడగుచున్నాడు సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వాయని వా దుఃఖం పరమో పరమోమత ఓ అర్జున సమస్త ప్రాణుల ఎందును సుఖము గాని దుఃఖముగాని తనతోడ పోల్చుకొనుచు తన ఆత్మ వంటిదే తక్కిన వారి ఆత్మ అనే భావముతో తన వలె సమానముగా ఎవడు చూచునో అట్టి యోగి శ్రేష్ఠుడు అని తెలపడుచున్నాడు అర్జున ఉవాజ్ ప్రోక్త మధుసూదన ఏ తా స్థితం స్థిరా ఓ కృష్ణ మనోనిచ్చలత్వము సిద్ధిం పొదగిన ఏ యోగమును నీవు ఉపదేశించితవో దాని యొక్క స్థిరమైన నిలకడను మనస్సు యొక్క చెపలత్వము వలన నేను తెలుసు జాలకయున్నాను చంచలం హి మన కృష్ణ సమాధి బలవద్దృఢం తస్యాహం నిగ్రహం వాయోరివ సుదుష్కరం కృష్ణ మనస్సు చంచలమైనది విక్షోభమును కలుగు చేయనదియు బలవంతమైనదియు దృఢమైనది గదా కావున అది దానిని నిగ్రహించుట గాలిని అణచిపెట్టుటవలే మిగుల కష్ట సాధ్యమైనదని నేను తలంచుచున్నా భగవాన్ మువాచ అసంశయం మహాబాహు దుర్నిగ్రకంచలం అభ్యాసేన తుకేయా వైరాగ్యేన చే గొప్ప బాహువులు గలవు అర్జున మనస్సును నిగ్రహించుడే కష్టమే మరియు అది చంచలమైనది ఇట ఎలాంటి సంశయమునూ లేదు అయినను అభ్యాసము చేత వైరాగ్యము చేతను అది నిగ్రహింపబడగలదు అసంశయతాత్మనాయోగో దుష్ప్రాప ఇది మేమతి పశ్చాత్మనా శక్యోవా తుఃపాయత నిగ్రహింపబడని మనస్సు గలవానిచేత యోగము పొంద సత్యము కానిది అని అభిప్రాయం స్వాధీనమైన మనస్సు కలిగి ప్రయత్నించువాని చేతనో ఉపాయము చేది పొంద సత్యమయ్యమ్మని అర్జున అయని నిశ్రద్ఘయోతో యోగా సఖ అప్రాప్యయోగ సంసిద్ధి కృష్ణ గచ్చతి కృష్ణ శ్రద్ధతో కూడి ఉన్నవాడును కాని నిగ్రహశక్తి లేనివాడు అవిటి చేత యోగము నుండి జారిన మనస్సు వాడునకు సాధకుడు యోగసిద్ధిని పొందజాలక మరి ఏ గదిని పొందిచున్నాడు చిన్నోయ్రస్త్రీ అప్రతిష్టో మహాబాహూ విమూడో బ్రాహ్మ గొప్ప గొప్ప గల ఓ కృష్ణ బ్రహ్మ మార్గమున స్థిరతత్వము లేని వాడకు మూడు ఏపరముల రెండిటికి చెడిన వాడి చెదిరిన మేఘమూలి నశించిపోడా ఏమి మే సంశయం కృష్ణ చేతుమర్కశేషత స్వదన్యసంశయస్యా స్య చెత్తన క్షుపపజ్యతే కృష్ణ ఈ ఆ సందేహమును పూర్తిగా తొలగించుటకు నీవే తౌ నీవు తప్ప ఎదురులెవరునో దేనిని తొలగింపజాల భగవాన్ ఉవాచాయి పార్తనైవేగ నా వినాశ్యా దుర్గతి తాత గచ్చతి ఓ అర్జున అట్టి యోగభ్రష్టునికి ఇక లోకమందు గాని పరలోకమందు గాని వినాశము కలుగనే కలుగ నాయన మంచి కార్యములు చేయవాడు ఎవడను దుర్గతిని పొందడు గదా పుణ్య సమా షిత్వాచీనా శ్రీమతాంగే యోగ భ్రష్టయతే యోగభ్రష్టుడు మరణానంతరము పుణ్యాత్ముల యొక్క లోకమరణ పొంది అట అనేక సంవత్సరములు నివసించి తదుపరి పరిశుద్ధులైన సదాచారవంతులైన శ్రీమంతుల యొక్క గృహమందు పుట్టుచున్నారు అధవా యోగి నామే కులే లోకే లో దృశం లేక ఉత్తమ తరగతి యోగి అయినచో జ్ఞానవంతులైన యోగుల యొక్క వంశమందే జన్మించుచున్నారు ఈ ప్రకారము జన్మం లోకమును మహా దుర్లభమైనది తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వైకం యతతే చతతో భూయస్సం సిద్ధోరు ఆ అర్జున అట్లా యోగుల వంశమునందు జన్మించి పూర్వదేహ సంబంధమైన బుద్ధితోటి సంపర్కమును పొందుచున్నాడు అట్టి యోగ సంస్కారము వలన అతడు సంపూర్ణ యోగ సిద్ధి మోక్షము కొరకై మరలా తీవ్రతరమైన ప్రయత్నమును సలుపుచున్నాడు ఓర్వా హ్రిస జిజ్ఞాసు అతడు యోగాభ్యాసమునకు తానుగా మొదట నిశ్చయింపకున్నాను పూర్వజన్మమునందలి అభ్యాస బలము చేత యోగము వైపునకే ఎగువపడుచున్నాడు యోగము నెరుంగు దళంపు గలవాడైనంత మాత్రము చేతని వేదముల ఎందు చెప్పబడిన కర్మానుష్ఠాన ఫలమును అనుజులు దాటివేయిచున్నాడు ప్రయత్నాన్మ పరాంగతి పట్టుదలతో ప్రయత్నించినట్టు యోగి పాపరహితుడై అనేక జన్మలయందు చేయబడిన అభ్యాసము చే యోగసిద్ధిని పొందినవాడి ఆ పిదప సర్వోత్తమము గతిని పొందుచున్నాడు తపస్విబ్జోధికోగి జ్ఞానిభ్యోపిధి కర్ణిర్భిక్ష తస్మాగీ తస్మాన్ యోగి యొక్క వాడు తపస్సులు చేయివారికంటెను శాస్త్రజ్ఞానము కలవారి కంటెను కర్మలు చేయువారి కంటెను కూడా శ్రేష్ఠుడని తలంపుబడుచున్నాడు కాబట్టి నీవు యోగివికము యోగినామీసాం మద్గతేనా పరాత్మనా శ్రద్ధ మా సమే యుక్త తమోమత ఆ యో అందరిలోనూ ఎవడు నాయందు మనస్సును నిలిపి శ్రద్ధతో నన్ను జానిచున్నాడో అట్టివాడు సర్వశ్రేష్ఠుడని నా అభిప్రాయం ఇది భగవద్గీత ఎందు ఉపనిషత్ ప్రతిపాదకము బ్రహ్మవిద్యయు యోగశాస్త్రము ఆయన శ్రీకృష్ణార్జున సంవాదమైనటువంటి భగవద్గీత ఎందు ఆత్మ సంయమయోగము అను ఆరో అధ్యాయము సంపూర్ణము